నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. నగరంలో సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి, ప్రముఖుల నివాళి. తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు డిమాండ్. జొత్తాడ నరహంతకుడు అప్పలరాజును ఉరి తీయాలి, బాధిత కుటుంబం వేడుకోలు. పద్దెనిమిదవ రోజు కొనసాగిన ఉక్కు దీక్ష, దీక్షాపరులకు పలువురి సంఘీభావం. మహాప్రజల సమస్యలపై నగర మేయర్ వెంకటకుమారి దృష్టి, ఫోన్లో వినతుల సేకరణ. ఇక వార్తల్లోని వివరణకి వెళ్దాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి జిల్లా జడ్జి కోర్టు కోడలి వద్ద ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై శ్రీకాకుళం నుండి చెన్నై వరకు పాదయాత్ర చేసిన రైతు బాంధవుడిగా ఆయనను కీర్తించారు. తన గురువు ఎన్జి రంగారావు గుంటూరులో ఓడిపోతే ఆయనను శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చి పార్లమెంటు సభ్యునిగా గెలిపించిన ఘనత లచ్చన్నదని గుర్తు చేశారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ, సర్దార్ బిరుదాంకితుడు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నంలో ఆయన విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించడం జరిగింది. లచ్చన్న గారు బడుగు బలహీన వర్గాల గురించి చేసినటువంటి కృషిని గమనించి, బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి సందర్భంలో బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ముందుండు ఉండి పోరాటం చేయాలనే ఉద్దేశంతో లచ్చన్న గారు ఎంతో కృషి చేసినటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. ఆయన ఈరోజైతే కులాలు, మతాలు, ప్రాంతాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. లచ్చన్న గారికి కులం ఉన్నా సరే ఆయన పోటీ చేసినటువంటి ప్రాంతంలో కులం లేదు, డబ్బు లేదు, అయినా సరే 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం అయితే శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా గెలిచాడు. రెండూ గెలిచిన తర్వాత ఆయన గురువు గారు ఎవరైతే ఎన్జి రంగా గారు ఉన్నారో ఆయన గుంటూరులో ఓడిపోతే ఆయనకి తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ పెట్టి పార్లమెంటు సభ్యుడిగా ఎంపిక చేసినటువంటి ఘనత లచ్చన్న గారికి ఉంది. అదేవిధంగా రైతాంగ సమస్యలపైన, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేసినటువంటి ఏకైక రైతు బాంధవుడు గౌతులచ్చన్న గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి మహనీయుల ఆశీలు గురించి, అటువంటి మహనీయులు బడుగు బలహీన వర్గాల గురించి చేసినటువంటి సేవలని ఒకసారి గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఈరోజు పార్టీ కూడా చేసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇటువంటి నాయకులకు ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో దండ వేస్తున్నామంటే, ఏదో వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తున్నామంటే ఏదో ఫోటోల గురించో అలంకరణ గురించి కాదు, మహానుభావుల యొక్క ఆశయాలు, మహానుభావులు చేసినటువంటి కృషిని ఈరోజు ఉన్నటువంటి సమాజానికి తెలియచేయాలి. ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో భాగస్వామ్యమై ఆ ఆచరణలన్నీ అమల్లోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశంతో చేశాం. మరొకసారి లచ్చన్న గారికి ఘనమైనటువంటి నివాళులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రగాఢంగా ఈరోజు తెలియచేస్తున్నాను. దేశంలో ఎన్నో ఉప ఎన్నికలు చూశాను, కానీ తిరుపతి తరహా ఉప ఎన్నికను ఏనాడు చూడలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు వాపోయారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. దొంగ ఓటర్ కార్డులను మీడియాకు చూపిస్తూ తిరుపతి ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాల గురించి వివరించారు.
తెలుగుదేశం పార్టీకి తిరుపతి ప్రజానికి చూపించిన అనూహ్యమైన ఆదరణను చూసి ఓడిపోవడం ఖాయమని భావించిన వైసీపీ దొంగ ఓట్లు వేయించేందుకు తెగబడిందని విమర్శించారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేయలేదని రాష్ట్ర డీజీపీ, నెల్లూరు జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, మంత్రి పెద్దిరెడ్డి, విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. 250 బస్సులు పట్టుకుని వెనక్కి పంపించామని, స్వయాన డీజీపీయే ఈ విషయం చెప్పారని, ఈ బస్సులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పగలరా అని నిలదీశారు. దొంగ ఓట్లు వేయడం అప్రజాస్వామికమని, ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చి దొంగ ఓట్లు వేస్తుంటే మీరే పట్టుకున్నామని చెప్పినటువంటి డీజీపీ గారు, ఆ బస్సులు ఎవరివి, వారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అందులో వచ్చిన వ్యక్తులు ఎవరు, వారి మీద ఏం కేసులు పెట్టారు, అటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నారు. నెల్లూరు కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధర్ బాబు, ఆయన ఈ ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఇంత చక్కగా ఏ ఎన్నిక జరగలేదని కనీసం ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, ప్రజలు ఏమనుకుంటారో కనీసం ఊహించకుండా స్టేట్మెంట్ ఇస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి కళ్యాణ మండపంలో వందలాది వేలాది మందికి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తుంటే మేము తెగించి ప్రాణాలు పోతాయని కూడా తెలిసి మేము అడ్డుపడ్డాం. బీజేపీ అడ్డుపడింది, కానీ ఒక్కరి మీదైనా కేసు పెట్టారా? రాత్రి 12 గంటలకు ఒక వీడియో వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరితో మాట్లాడి మాకు ఓట్లు ఉన్నాయి దూరం నుంచి వస్తామంటే ఆ మనిషి ఏమంటున్నాడు, మీరు అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు, మీ ఓట్లన్నీ ఇక్కడ వేరే వారితో ఏం చేస్తామని సాక్షాత్తు ఒక విప్పే మాట్లాడుతుంటే ఇంక అన్యాయం జరగలేదని చెప్తే ఏమనాలని చెప్పి నేను తెలియచేస్తున్నాను. ఇది ఒక ఫాల్స్ ఎన్నిక, వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నికల్లో గెలవాలనేది వీళ్ళ ఆలోచన. మొన్న పంచాయతీ ఎన్నికల్లో అలాగే చేశారు, మున్సిపల్ ఎన్నికల్లో చేశారు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇటువంటి ఎలక్షన్స్ ఎందుకని మేము బాయ్కట్ చేసినా పోటీ లేకపోయినా రిగ్గింగ్ చేసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇదైనా బాగా జరుగుతుందంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఒక ప్రేక్షక పాత్ర ఊహిస్తుంటే ప్రజాస్వామ్యం ఎలాగ బాగుపడుతుంది. దొంగ నోట్లు ముద్రించడం రాజ్యాంగంలో ఎంత తప్పో మనందరికీ తెలుసు, అదేవిధంగా దొంగ ఫేక్ కార్డులు కూడా ముద్రించడం అంతకంటే నేరం, అంతకంటే తప్పు. దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను ప్రమాణంకి ఛాలెంజ్ చేశాను, ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక్కటి కూడా దొంగ ఓట్లు వేయించలేదని, ఎన్నిక సజావుగా జరిగిందని మీరు ఒప్పుకుంటే ఈ విషయాన్ని మేము వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సమయం మీరు ఫిక్స్ చేయండి, నేను వస్తాను, మా పార్టీ వాళ్ళందరూ వస్తాం, అక్కడ మనం ప్రమాణం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం నిద్రమత్తు వదలాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి జుత్తాడ హత్య కేసు నిందితుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధించాలని బాధితులు జిల్లా మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావును కోరారు. కొద్ది రోజుల క్రితం పెందుర్తి పరిధి జుత్తాడలో విజయ్ కిరణ్ కుటుంబ సభ్యులను నిందితుడు అప్పలరాజు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుడు విజయ్ కిరణ్ అతని కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని హత్యల ఫోటోలతో తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు ముత్తశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణలు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వారి ద్వారా కలెక్టర్ను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం విజయ్ కిరణ్ మాట్లాడుతూ మంత్రులు కలెక్టర్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నిందితుడు అప్పలరాజుకు ఉరిశిక్ష వేయాలని, అలాగే అతను ఆక్రమించిన రెవెన్యూ భూములను స్వాధీనపరుచుకోవాలని కోరారు. మా మినిస్టర్ గారు అవంతి శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారితో మమ్మల్ని కల్పించి మాకు వినతి పత్రం ఇచ్చారు. మా యొక్క డిమాండ్స్ చెప్పాను, చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి నీ ఇంట్లో జరిగిన బాధ ఇంక విశాఖపట్నంలో ఎవరు, విశాఖపట్నంలో కాదు అసలు ప్రపంచంలో ఎవరికి జరగకూడదని ఆయన విచారించారు.
నాకు తగు న్యాయం చేస్తారని నాకు హామీ ఇచ్చారు. ఆ హామీతో నేను వెళ్ళిపోతున్నాను. డిమాండ్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి తొందరగా శిక్ష పడాలని అది ఒకటి కోరుకున్నాను. తర్వాత వాడికి పెందుర్తి జిల్లాలో రెవెన్యూ భూములు ఆడు అక్రమంగా ఆక్రమించిన అన్ని యాక్టివేట్ చేసుకొని గవర్నమెంట్ యాక్టివేట్ చేసుకోవాలని అదొకటి పెట్టాను. మూడు, ప్రభుత్వ పరంగా మాకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుకున్నాను. అన్నింటికి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ గారు నమస్కారం సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజు కొనసాగాయి. నరేంద్ర మోడీ సర్కారు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దీక్ష పరులు నినాదాలు చేశారు. ఈ శిబిరాన్ని జీవీఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ముద్దాడ వరప్రసాదరావు సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలు బలిదానాల ద్వారా సంపాదించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. అవసరమైతే అలాంటి పోరాటాలకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు ఎం జగ్గునాయుడు, పడాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ మన 2వ తారీఖు నుంచి కూడా ఈ నిరసన దీక్షలు మొదలవుతున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి కూడా స్టీల్ ప్లాంట్ సంఘీభావంగా ఈరోజు 18వ రోజు కూడా మా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా కార్మిక వర్గంగా మద్దతు తెలపాలని చెప్పి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా ఈరోజు నిరసన దీక్షలో కూర్చున్నాం. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అనేది ఈ విశాఖపట్నమే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఒక గుండెకాయ లాంటిది. అలాంటి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తానంటే రాబోయే రోజుల్లో పిల్లల తాలూకు భవిష్యత్తు ఏంటనే ఉద్దేశంతో మేము కూడా సంఘీభంగా కూర్చోవడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సంతకాల సేకరణ కూడా మా వంతు కూడా చేస్తున్నాం. ప్రతి వీధి కూడా డోర్ డోరు ఎలాగైతే మా కార్మికులు వెళ్ళి చెత్త అయితే ఎలా కలెక్ట్ చేస్తుంటారో అదే రకంగా ప్రతి ఇంటికి వెళ్ళి సంతకాల సేకరణ చేసి ఈ జిల్లా నుంచి 10 లక్షల సంతకాలు సేకరణ చేయాలని చెప్పిన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా మొత్తం స్టేట్ వైడ్గా కూడా 1 కోటి సంతకాలు సేకరణ చేయాలని చెప్పి మా జీవీఎంసీ యూనియన్గా మున్సిపల్ యూనియన్గా రాష్ట్ర మున్సిపల్ యూనియన్గా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆ నిర్ణయ భాగంగా అది కూడా చేసి గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎలాగైతే సంతకాలు సేకరణ చేసి ప్రజల్లో ఉద్యోగంలో కలిపి భాగస్వాములు చేసి ఏ రకంగా అయితే కాపాడుకున్నామో అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా స్టీల్ ప్లాంట్ని కూడా ఖచ్చితంగా కాపాడుకొని తీరుతామని చెప్పేసి సిఐటి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా హెచ్చరిక తెలియజేస్తుంది. నగర మేయర్ హరివెంకట కుమారి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిని సారించారు. ఓ పక్క అధికారులు ప్రజా ప్రతినిధులతో వార్డు పర్యటనలు నిర్వహిస్తూ నేరుగా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకో పక్క డయల్ యువర్ మేయర్ పేరిట అధికారుల సమక్షంలో ఈ స్పందన అలాగే స్పందన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో తన ఛాంబర్లో కమిషనర్ జి సృజన పలువురు అధికారులతో కలిసి డయల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ల ద్వారా సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి ఓపిగ్గా నగర మేయర్ హరివెంకట కుమారి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. డైలివర్ మేయర్ ప్రోగ్రాంలో చాలా అదే డ్రైనేజీల గురించి, రోడ్స్ గురించి, వాటర్ సమస్య గురించి ఎక్కువగా కాల్స్ వచ్చాయి. వాటిని అధికారులతో సంప్రదించి వీలైనంత త్వరగా మేము వాటిని పరిష్కరిస్తాం. ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమము శానిటరీ ప్రాబ్లం కానీ, రోడ్స్ సమస్య, వాటర్ సమస్య మీదే ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది అధికారులను తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏది ఏ విధంగా అయితే వాళ్ళకి బాగుంటుందో అదే విధంగా మేము చెప్పడం, వాళ్ళు దానికి ఒక ప్లాన్ కూడా వేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. దానికి కొన్ని రోజులు టైం పడినా సరే మొత్తం ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తాము.
విద్యా దీవెన పథకం కొత్త పథకం ఏమీ కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చేసింది సున్నా, చెప్పేది మిన్న అంటూ ఎద్దేవా చేశారు. విద్యా దీవెన కొత్త పథకం కాదని గతంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల్లో నడిచిందేనని గుర్తు చేశారు. పేరు మార్చిన ఈ పథకాన్ని ఈరోజు ఆకాశం నుంచి ఏదో దిగొచ్చినట్లు ముఖ్యమంత్రి స్విచ్ నొక్కి ప్రారంభించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దిగొచ్చి ముఖ్యమంత్రి అయిపోయి ఈ పథకం ఈయనే పెట్టి నేనే డబ్బిస్తున్నానని చెప్పి ఆ పథకం పేరేంటి వాళ్ళు పెట్టింది? విద్యా దీవెన. ఏమండి ముఖ్యమంత్రి గారు, ఈ పథకం కొత్తది కాదు, నువ్వు వచ్చి 2 సంవత్సరాలు ఆపేశావు ఈ పథకం. గతంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉండేటప్పుడు ఈ పథకం నిరంతరం కొనసాగేది. ఎంత మాయ చేస్తున్నాడంటే, ప్రజలకు ఎంత మోసం చేస్తున్నాడంటే, ఇదేదో ఇప్పుడే దిగొచ్చి కొత్త పథకం పెట్టి ప్రజలకు ఇస్తున్నట్టుగా మాయ చేస్తున్నాడు. ప్రజలు ఇంకా గమనించడం లేదు. ఇది కొత్త పథకం కాదు ముఖ్యమంత్రి గారు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ పథకం ప్రారంభించారు. కొంతమంది 10 మందికి ఇచ్చారు, 20 మందికి ఇచ్చారు, 50 మందికి ఇచ్చారు. అలా పెంచుకుంటూ పోతే మేము 100 మందికి ఇచ్చాం. ఈరోజు ఈయన వచ్చి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టుగా నువ్వు 2 సంవత్సరాలు ఆపేసి దీనికి ఒక కొత్త పేరు పెట్టి, మేము ఉండేటప్పుడు ఒక విద్యార్థి ఒక కాలేజీలో చదువుకుంటే ఒక కోర్స్ చేస్తే ఆ కోర్స్కి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంత డబ్బు డిసైడ్ చేసి మేము డైరెక్ట్గా కాలేజీకి, కాలేజీ యాజమాన్యానికి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారు. నువ్వేం చేసావు? కాలేజీలకు ఇవ్వకుండా పేరెంట్స్ అకౌంట్లో వేసి వాళ్ళ ద్వారా కట్టమని చెప్తారు. ఇది కొత్త పథకమా? ఇది ఏ రకంగా కొత్త పథకం చెప్పు ముఖ్యమంత్రి. ఈ మాయలు ఇంక ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు మాయలు చేసావు. 10 రూపాయలు ఇస్తున్నావు, 100 రూపాయలు లాగేస్తున్నావు. 10 మందికి ఇస్తున్నావు, 1000 మందికి ఇస్తున్నావు అని చెప్తున్నావు. నాకు రాజకీయాలు లేవు, ప్రాంతాలు లేవంటున్నావు. అన్ని దగ్గరలో రాజకీయాలే. ఇతర పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఆపేస్తున్నాం. ఈ రకంగా చేసి మాయ మాటలు చెప్తున్నాం. ప్రజలు అప్రమత్తం కావాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, రాష్ట్రం దివాలా తీసింది. దేశంలో, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ప్రజలు ఈ చిన్న చిన్న పప్పు బెల్లాలకి ఇదేదో కొత్త పేర్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి మాయ మాటలకి ఇంకా లొంగితే మన జీవితాలు మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంతవరకు ఈ రాష్ట్రంలో లేదు, ఎవరూ పెట్టలేదు ఈ పథకం. నేనే పెట్టానని నువ్వు గర్వంగా చెప్పుకున్న పథకం ఒక్కటి ఉందా? ఈ 2 సంవత్సరాల్లో పేర్లు మార్చావు, 2 సంవత్సరాలు ఆఫీస్ కొత్త పథకాలని చెప్తున్నావు. ఇది చాలా తప్పు, ప్రజలు గమనించమని చెప్పుకుంటున్నాను. ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25వ తేదీల్లో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు చెప్పారు. నార్త్ వైసీపీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు విజయసాయి రెడ్డి గారి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారికి మెరుగైన ఉపాధి కల్పించాలి అని సంకల్పంతో ఈరోజు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున సుమారు 4000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ మేఘా జాబ్ మేళాని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 24 తారీఖు 25 తారీఖున ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ రెజ్యూమ్స్ని, మీకున్న అర్హతలన్నింటినీ కూడా ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోర్టల్లో ఎన్రోల్ చేసుకుని, ముఖ్యంగా 24-25 తారీఖుల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్ ఆర్కే బీచ్ నందు నమోదు చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాన్ని కల్పించి వారికి ఈ ఇంటర్వ్యూ జరిగిన 4-5 రోజుల్లోపు నియామక పత్రాలను కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ముఖ్యంగా ఈ జాబ్కి సంబంధించి స్థానికంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న సెజ్తో పాటు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సెజ్, అదేవిధంగా శ్రీ సిటీ, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సిటీలో కొన్ని వందలాది పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ కూడా కొంతమందికి ఐటీఐ, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా చదివిన కొంతమందికి అక్కడ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో ఎవరైతే సెలెక్ట్ కాబడతారో వారికి మినిమం 12,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు కూడా శాలరీలు ఉండే విధంగా ఉండే అవకాశాలను కల్పించడం జరుగుతుంది. ఈ 12,000 రూపాయలు ఏదైతే బేసిక్ శాలరీ ఉందో, ఈ 12,000 రూపాయలు ఇచ్చే బేసిక్ శాలరీ వారికి అకామిడేషను, ఫుడ్డు కాకుండా అంటే సుమారు 20,000 రూపాయలు శాలరీ కింద మనం పరిగణించవచ్చు. 12,000 రూపాయలు మినిమం ఇచ్చేవారికి ఫుడ్డు, అకామిడేషను కూడా ఆయా కంపెనీలే స్పెండ్ చేస్తాయి. కాబట్టి ఇది మంచి అవకాశం. కేవలం ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా మంచి ఉపాధి కల్పించాలి, తద్వారా వారి కుటుంబాల్లో సంతోషాలు నింపాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఈ పారిశ్రామికవేత్తలు అందరితోని కూడా మాట్లాడి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రజా రవాణా విభాగంపై పడింది. వైరస్ తీవ్రత నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయడం లేదు. దీంతో పీటీడీ విశాఖ రీజియన్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో శనివారం 49%, ఆదివారం 48%గా నమోదైంది. కరోనా సెకండ్ వేవ్కు ముందు 66% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇదిలా ఉండగా పీటీడీ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ మించి ప్రయాణికులను అనుమతించొద్దని అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. అవసరమైతే ఆయా రూట్లలో మరిన్ని బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. కరోనా రెండవ పరిష్కరించుకుని ఎఫ్ఎస్ఆర్టీసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా బస్సెస్ శానిటైజేషన్ కానీ, అలాగే పాసెంజర్స్ బస్సులు ఎక్కేటప్పుడు కంపల్సరిగా మాస్క్ ధరించాలని కండక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏసీ బస్సులకు సంబంధించి ప్రయాణికులు ట్రావెలింగ్ తక్కువగా ఉంది. ప్రయాణికులు ఆలోచిస్తున్నారు ఏసీ బస్సులు ఎక్కడానికి కరోనా దృష్ట్యా. అయినప్పుడు కూడా మేము ఏసీ బస్సుల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రయాణికుల్ని కోరేది ఏంటంటే కంపల్సరిగా మాస్క్ ధరించి బస్సులు ఎక్కాలి. మాస్క్ లేకుండా బస్సులకి కండక్టర్ అలౌ చేయరు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. కరోనాకు సంబంధించిన అన్ని రకాల ప్రికాషన్స్ బస్సుల్లో కానీ కండక్టర్స్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి చర్యలు తీసుకుంటున్నాం. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కంపల్సరిగా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని బస్సులు ఎక్కవలసిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ బస్సులు కూడా మనకి ఒక త్రెట్గా ఉంది, దాన్ని కంప్లీట్ చేయడానికి మనం నెంబర్ ఆఫ్ బస్సులు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే అనాథరైన ప్రైవేట్ బస్సుల విషయంలో కూడా డిటీసీ గారికి ఎప్పటికప్పుడు మేము రిపోర్ట్ పంపిస్తున్నాం. మరి ప్రైవేట్ బస్సుల విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రైవేట్ బస్సులో డ్రైవర్స్ అంత ట్రైన్డ్ ఉండరు, యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్ స్పీడ్ను పెంచింది. కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. దీంతో వస్తున్న డోసులు చాలడం లేదు. అందువల్ల మధ్య మధ్యలో 2-3 రోజులు వ్యాక్సినేషన్ అందుబాటులో లేకుండా పోతోంది. ఇదిలా ఉండగా జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 62,000 డోసులు కోవిడ్ వ్యాక్సిన్ను పంపించింది. ఇందులో 51,000 డోసులు కోవిషీల్డ్ కాగా 11,000 డోసులు కోవాక్సిన్. ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే ఆయా మండల కేంద్రాలు, జిల్లా బోధన ఆసుపత్రులకు తరలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం కేవలం హెల్త్ వర్కర్లు, అలాగే ఫ్రంట్లైన్స్ వారియర్స్కు మాత్రమే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరో
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయం తాండం చేస్తోందని, ఈ పరిస్థితిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు పత్రికలు టీవీల్లోనూ చూస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కారు కానీ అధికారులకు కానీ ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, కనీసం సరిగ్గా భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం అత్యంత బాధాకరమని వాపోయారు. ముఖ్యమంత్రి సోద్యం చూస్తున్నాడు, అదే వస్తుంది అదే పోతుందని చెప్పి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు చాలామంది హాస్పిటల్స్లో బెడ్స్ లేక, ఈరోజు ఎవరికి సరైనటువంటి భోజనం లేక, కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మేము కూడా పార్టీ తరఫున డిస్కస్ చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ తరఫున సలహాలు సూచనలు ఇస్తాం. మీరందరూ అభిప్రాయాలు తెలుసుకోండి, దీని మీద దృష్టి పెట్టండి. ఇప్పటికే చాలా నష్టం రాష్ట్రంలో జరుగుతుంది. ఈ నష్టాన్ని పూరించాలంటే ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంలో ఉండి ప్రతిరోజు టీవీల గురించి, మీడియా గురించి నేనేదో చేస్తున్నానని ఒక సమావేశం పెట్టుకుంటే జరగదు. మీరు జిల్లాలు పర్యటన చేయండి, ఎక్కడ ఏం జరుగుతుందో చూడండి, కొత్తగా బెడ్స్ పెట్టండి, వాళ్ళకి మంచి భోజనం పెట్టండి. దాని గురించి మీరు చేయాలి తప్ప ఆర్భాటాల గురించి చేస్తే ఇది చాలా ప్రమాదం. మానవ మనుగడకే ఇబ్బంది వస్తుంది కాబట్టి దీని మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎలక్ట్ కామని వ్యాక్సిన్ కొరత ఉంది, మేము కూడా నిన్న డిస్కస్ చేసాం. పార్టీ తరఫున కూడా ప్రైమ్ మినిస్టర్ మేము కూడా ఒక లెటర్ రాస్తాం చంద్రబాబు నాయుడు తరఫున, ఇక్కడ వ్యాక్సిన్ పంపించమని. ఏదైతే కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయమని. ఇక్కడ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు, మేము కూడా ఒక లెటర్ రాసి పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి జిల్లా జడ్జి కోర్టు కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. శ్రీశైన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తోట వాసుదేవరావు సంఘం సభ్యులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట వాసుదేవరావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో సర్దార్ బిరుదు పొందిన ఒకే ఒక్క నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న అని, ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీచ్ రోడ్లో 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని, అలాగే స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నేటి తరానికి తెలిసే విధంగా ఆయన జీవిత చరిత్రపై లైబ్రరీలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమైనది ఏంటంటే, భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడిన, గాంధీతో పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆ పోరాటంలో దేశంలో ఇద్దరికి మాత్రమే సర్దార్ అని బిరుదు వచ్చిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేలు, రెండో వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అయితే భారతదేశంలో ప్రధాని గారు సర్దార్ వల్లభాయ్ పటేల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 అడుగుల విగ్రహం నియమించడం జరిగింది. అదే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఒక వ్యక్తి సర్దార్ అని బిరుదు తెచ్చుకుంటూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి కష్టపడి పోరాడిన వ్యక్తిని పక్కన పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెనక పెట్టడం అది పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. భీమిలీ రోడ్డు బీచ్ రోడ్లో కానీ లేక అగనపూడి ట్రై జంక్షన్లో కానీ 5 ఎకరాల ప్లేస్లో 100 అడుగుల విగ్రహం నెక్స్ట్ లచ్చన్న గారి స్మారక భవనం కట్టి అతని జీవిత చరిత్ర అక్కడ పెట్టినట్టు అయితే రాబోయే తరం యువకులకి దాన్ని చూసి దాన్ని తెలుసుకొని పర్యాటక కేంద్రంగా అందరూ చూస్తారని నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి ప్రముఖుల నివాళి. తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు డిమాండ్. జుత్తాడ నరహంతకుడు అప్పలరాజును ఉరితీయాలి, బాధిత కుటుంబం వేడుకోలు.
18వ రోజు కొనసాగిన ఉక్కు దీక్ష దీక్షాపరులకు పలువురి సంఘీభావం. మహాప్రజల సమస్యలపై నగర మేయర్ వెంకట కుమారి దృష్టి, ఫోన్లో వినతుల సేకరణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.